లైన్లో ఉన్నారు. సో గణేష్ గారు కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్. థ్యాంక్ యూ. సో ఎట్లా చూస్తున్నారు బీజేపీ బలవంతంగా రుద్దినటువంటి ఉప ఎన్నిక మీకు అడ్వాంటేజ్ గా మారిందంటారా, అండ్ ఇప్పుడు వచ్చిన మెజారిటీ అనేది సంతృప్తికరంగా ఉందంటారా? మాకు మరి నిజంగా అది మా అకౌంట్ లో లేనటువంటి సీట్ అది, అంటే కాంగ్రెస్ అకౌంట్ లో ఉండే అది మినహా మాకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక మునుగోడు మినహా అన్ని కూడా టీఆర్ఎస్ కి ఉండే, అది ఒకటి లేకుండా ఇప్పుడు అది కూడా మా అకౌంట్ లోకి వచ్చేసింది. అంటే అవసరం లేనటువంటి సీట్, అవసరం లేనటువంటి ఎలక్షన్ ని సొంత లాభాల కోసం అది బీజేపీ పార్టీ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేసి దాన్ని డెవలప్మెంట్ పూర్తిగా చూపించి మేము ఏదో చేయాలని చెప్పేసి చేతులు రాసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు ప్రజలు బాగా అర్థమైంది, ఏదైతే మీకు 18,000 కోట్ల రూపాయల మీద కాంట్రాక్ట్ కావచ్చు, లేకపోతే అనవసరమైనటువంటి ఎలక్షన్ కావచ్చు, సంవత్సరం మీరు 4 సంవత్సరాల్లో చేయనటువంటిది సంవత్సరంలో ఏం చేస్తారని ఒకటి కావచ్చు. అంటే ప్రజల కోసం అనేటటువంటి ఎలక్షన్ ని అది ప్రజలు తిప్పికొట్టారు. ఇది మా కోసం కాదు, మీ స్వలాభాల కోసం అనేటటువంటి పరిస్థితి వాళ్ళు తిప్పికొట్టారు. ఎందుకంటే అది వాస్తవం కూడా, ఒక సంవత్సరంలో వారు చేయగలిగేది ఏమి లేదు. ఒకవేళ నిజంగా మీరు నియోజకవర్గ ప్రజల కోసం చేయాల్సి వస్తే కేంద్ర, ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉండి మీరు తిరిగి కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల్సింది. సరే టీఆర్ఎస్ అంటే మీకు గిట్టదు, కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల్సింది. మీరు ఎందుకు బీజేపీ పార్టీ చేరిండ్రు, దేనికోసం చేరిండ్రు? ఈరోజు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మీరు ఒక మీరే లైవ్ ఛానళ్లలో కాంట్రాక్ట్ వచ్చినటువంటి మాట వాస్తవం అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు ఎండా చేసినటువంటి మాట వాస్తవం. అది ప్రజల ముందుకు పోయింది, ప్రజలు గమనించారు. అయితే నిజంగా మీరు డెవలప్మెంటే మీ అభిమతం అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీలో చాలామంది నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చారు. సరే మేము ఆహ్వానించాలి, మేము రమ్మని కూడా మేము వాళ్ళు అడగలేదు. కేసీఆర్ గారికి ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామం తెలంగాణలో ఉన్నది పార్టీలకు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసింది. మేము అక్కడ పోయినప్పుడు కూడా మేము ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ అన్ని చూశాము. కేవలం అంటే అక్కడ మంచి సాగునీళ్ళతో సహా అన్నీ కూడా ఏర్పాటు చేశారు, కానీ మాకు డెవలప్మెంట్ కాలేదు, మాకు అభివృద్ధి జరగలేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మేము బీజేపీ పార్టీలో చేరుతామంటే బీజేపీ పార్టీ చేస్తే బీజేపీ డైరెక్ట్గా మునుగోడుకు నిధులు ఇవ్వదు కదా, ఇవ్వడానికి లేదు కదా. నువ్వు ఏదైతే మా రైతులకు నీళ్ళు ఇవ్వడో ఆ నీళ్లు డైరెక్ట్ ఇవ్వడానికి కేంద్రానికి అధికారం లేదు, నీకు నీళ్ళు ఇవ్వడానికి అధికారం లేదు. సో ఇవన్నీ కూడా ప్రజల ముందు నిలబడ్డాయి. ప్రజలు ఈరోజు డిసిషన్ తీసుకొని వాళ్ళు ఎంత డబ్బు ప్రభావం చేసినా, ఎంత ధనబలం చేసినా, ఎంత చేసినా కూడా ఈరోజు ప్రజలు తెలంగాణ వాదానికి తెలంగాణ నిజమైనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి. గణేష్ గారు, కేటీఆర్ గారు ఇందాక ప్రెస్ మీట్ లో చాలా సంతోషం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ కి గత ఎన్నికతో పోలిస్తే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని. అదే విధంగా బీజేపీకి కూడా చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కదా, దీనిపై ఏమంటారు? అంటే మా ఓటు బ్యాంక్ పర్సంటేజ్ విషయంలో చూస్తే మా ఎక్కడ కదలలేదు, మా పర్సంటేజ్ 3-4% పెరిగింది తప్ప మా పర్సంటేజ్ ఎక్కడ కూడా పోలేదు. బీజేపీకి ఎట్లొచ్చిందంటే కాంగ్రెస్ లో కాంగ్రెస్ గండిపడి విపరీతంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బీజేపీ జరిగింది తప్ప మా ఓటు బ్యాంక్ కాలేదు. మీరు చూసినట్టయితే ఇప్పుడు నిజంగా బీజేపీ బలం ఉంది అని చెప్పి నేను కూడా కొన్ని ఛానళ్ళలో ఇప్పటి వరకు నేను డిబేట్కి పోయినా వివిధ రకాలైనటువంటి నాయకులతో చెప్తా మాట్లాడాను. ఇక్కడ క్లారిటీ ఏంటంటే బీజేపీ బలంగా ఎక్కడ లేదు. మీరు పక్కన ఉన్నటువంటి నాగార్జున సాగర్ లో కూడా డిపాజిట్ రాలేదు, ఇటు పక్కన ఉన్నటువంటి హుజూర్ నగర్ లో కూడా డిపాజిట్ రాలేదు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ధనబలం అంగబలం అన్ని ప్రదర్శించారు కాబట్టి అక్కడ మీ గట్టి పోటీ ఇవ్వగలి అది కాంగ్రెస్ నుంచి తీసుకుపోయినటువంటి ఓటు బ్యాంక్ తప్ప మీ ఓటు బ్యాంక్ కాదు. అంటే మీరు ఎలక్షన్ టు ఎలక్షన్ కాన్ఫరెన్స్ టు కాన్ఫరెన్స్ చూస్తే హుజూరాబాద్ లో రీటెల్ రాజేందర్ గారు ఆయన గట్టి నాయకు, అది బీజేపీ కన్సిస్టెంట్ అంశం. ఈరోజు ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా వారికి ఉన్నటువంటి కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంక్ని తీసుకొని పోయింది తప్ప బీజేపీకి మాత్రం ఓటు బ్యాంకు లేదు. నిజంగా వాస్తవానికి చెప్పాలంటే మీకు ఒక దగ్గర కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా బీజేపీకి ఓటు బ్యాంక్ లేదు. కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ ఉంది తప్ప బీజేపీ లేదు. బీజేపీ ఓన్లీ ఎమోషనల్ ఓటు బ్యాంక్, ఎమోషనల్ అండ్ టెంపరీ ఓటు బ్యాంక్ ఉంటుంది. సో మాకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు, మాకు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, మాకు కంఫర్టబుల్గానే ఉంది, అండ్ మేము టీఆర్ఎస్ కార్యకర్త అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ గణేష్ గారు. సో అది అంటే ఓటింగ్ పర్సంటేజ్ పట్ల ఆయనైతే సంతృప్తే వ్యక్తం చేస్తున్నారు. సో సతీష్ గారు